రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఇక రాష్ట్రంలో మొత్తం 90 స్థానాలు ఉండగా 1031 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 2 కోట్ల మందికి పైగా ఓటర్ల కోసం 20,632 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. హర్యానాలో బీజేపీ 10 ఏళ్లుగా పాతుకుపోయింది. ఈ ఎన్నికల్లోనూ విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తుండగా ఈసారి కాశీయ పార్టీకి విజయం అంత సులభం కాదని విశ్లేషకులు చెబుతున్నారు. 10 ఏళ్లుగా అధికారంలో ఉండడంతో సహజంగా ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత, కుల సమీకరణాలు ఆ పార్టీకి ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. ఇక మరోవైపు ఈ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా మరో రాష్ట్రాన్ని తన ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది.